హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం టెట్కి సంబంధించి, అదేవిధంగా టీఆర్టీకి సంబంధించి, డిఎస్సికి సంబంధించి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలామంది దాదాపుగా 100 కామెంట్లకు పైగా రావడం జరిగింది. సార్, టెట్ క్వాలిఫై కాని వారు కూడా టెట్కామ్ టీఆర్టీకి అప్లై చేసుకోవచ్చా, టెట్కామ్ డిఆర్టీ పడితే రాయొచ్చా సార్ అని చెప్పేసి చాలా అంటే చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే టెట్ క్వాలిఫై అయిన వారికి, అదేవిధంగా టెట్ క్వాలిఫై కాని వారికి కూడా టీఆర్టీ పడినట్లయితే అవకాశం అయితే కల్పిస్తారు. దీనికి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఇప్పుడు మనకి ప్రజెంట్ న్యూస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు ఒక మంచి అవకాశం, అదేవిధంగా శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే టెట్ 3 పెట్టినట్లయితే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా టెట్ కామ్ టీఆర్టీ పెట్టినట్లయితే టెట్ క్వాలిఫై అయినా, అదేవిధంగా క్వాలిఫై కాని అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో టెట్ 3 పెట్టే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయదని చెప్పేసి చాలా అంటే చాలామంది అంటున్నారు. టీఆర్టీ పెడుతుందని చెప్పేసి 99% మంది అభిప్రాయపడుతున్నారు. చూడాలి మనం, మంత్రి గంటా శ్రీనివాస్ గారు దీనికి సంబంధించి వారం రోజుల్లో నిర్ణయం అనేది ప్రకటిస్తామని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 6 రోజులు ఈ రోజుకి కంప్లీట్ అయింది. దీనికి సంబంధించి ఏ నిర్ణయం వస్తుందో మనం వేచి చూడాలి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఒక స్పష్టమైన క్లారిటీ అయితే డిఎస్సి పైన మీకైతే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలకు వెళ్దాం. డైలమాలో పడ్డ డిఎస్సి బిఎడ్ వారికి ఎస్జిటి పోస్టులని కేంద్రం ప్రకటన. డీలా పడ్డ డిఎడ్ అభ్యర్థులు, బీఈడి అభ్యర్థులు లేనిపోని ఆశలతో తప్పుదోవ పట్టించే సూచన. సాగదీస్తున్న డిఎస్సి నోటిఫికేషన్. ప్రైవేటు ఉద్యోగాలు పోయే కోచింగ్ సెంటర్లు అప్పులు మిగిలే. గందరగోళంలో ఉన్న బిఎడ్ డిఎడ్ అభ్యర్థులని చెప్పేసి దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ విధంగా ఉంది. అదిగో ఇదిగో ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్ అంటూ ప్రభుత్వం డిఎడ్ బిఎడ్ అభ్యర్థులను పరుగులు పెట్టేస్తుంది. ప్రతిసారి నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది. ఆర్థిక శాఖ అనుమతి రాలేదని, ఖాళీల వివరాలు పూర్తి స్థాయిలో తెలియలేదని బుకాయిస్తుంది. దీనికి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీఈడి అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులకు అర్హులే అని ప్రకటించింది. ఈ ప్రకటనతో బీఈడి అభ్యర్థులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. డిఎడ్ అభ్యర్థులపై పిడుగులు పడినట్లయింది. మొత్తానికి డిఎస్సి ప్రకటన విషయంపై డైలమాలో పడిందని చెప్పేసి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకుంది. 2 టెట్లు అయ్యాక సరికాదు అని చెప్పేసి వేరే టైటిల్తో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇప్పటి వరకు 3 నెలల వ్యవధిలో 2 టెట్లు నిర్వహించడం ఇదే తొలిసారి. ఎస్జిటి పోస్టులకు పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్ 2, లాంగ్వేజ్ పండిట్లు వారికి పేపర్ 3 కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా టెట్ 150 మార్కులకు నిర్వహించింది. అందులో వచ్చిన మార్కులను డిఎస్సిలో 20% వెయిటేజీ ఇచ్చేందుకు ప్రకటించింది. ఇదంతా బాగానే ఉంది. అయితే టెట్ 2 ఫలితాలు వెలువడిన వెంటనే కేంద్రం విద్యాశాఖ ఎన్సిటిఈ ఎస్జిటి పోస్టుల విషయంలో కీలక నిర్ణయం హఠాత్తుగా ప్రకటించింది. బీఈడి చేసిన అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులు ఇవ్వాలని పేర్కొంది. ఈ నిర్ణయంతో బీఈడి అభ్యర్థులకు ఊరట లభించింది. డిఎడ్ టీటీసీ అభ్యర్థులను విస్మయానికి గురి చేసింది. ఈ విషయం 2 టెట్ పరీక్షలు రాసిన తర్వాత చెబితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు పాయే కోచింగ్ సెంటర్లకు అప్పులు మిగిలే అనే టైటిల్తో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. 2017 డిసెంబర్లో డిఎస్సి బహుమతి మే చివరంతా ఉద్యోగాలని, జూలై 6 డిఎస్సి నోటిఫికేషన్, ఆగస్ట్ 23 నుంచి 30 వరకు పరీక్షలు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ గారు ప్రకటించారు. తమ కల అయిన ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశతో డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు వారు చేస్తున్న ఉద్యోగాలు సైతం వదిలేసి కోచింగ్ సెంటర్లకు పరుగులు తీశారు. ఇదే అదునుగా భావించిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఇష్టానుసారంగా ఫీజులు గుంజుతూ జేబులు నింపుకున్నారు.
చేతిలో డబ్బు లేకపోయినా ఎక్కడో ఒక చోట అప్పు తెచ్చి మరీ ప్రిపరేషన్కు కూర్చున్నారు. రాత్రనక పగలనక నిత్యం చదువుతూ రెండు టెట్లు రాసి డిఎస్సి కోసం ఎదురుచూస్తున్నారు. బీడీ పూర్తి చేసిన వారు ఇకపై స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని జాతి ఉపాధ్యాయ మండలి ఎన్సిటిఈ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. 2010-12 జరిగిన డిఎస్సి పరీక్షలు 100% ఎస్జిటి పోస్టులు డిఈడి చేసిన వారికే అని పేర్కొన్నారు. అయితే అప్పటి నుంచి బీఈడి చేసిన అభ్యర్థులు కూడా డిఎడ్ చేయడం మొదలుపెట్టారు. అందువల్ల డిఎడ్ చేసిన అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్ అయితే ఉంది. ఆర్థిక శాఖ మెలిక అని చెప్పేసి మనకి అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు టెట్ 3 పెట్టినా వీరికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా టీఆర్టీ పెట్టినా సరే వీళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి బెనిఫిట్స్ కల్పిస్తూనే టెట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఒక చిన్న అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ విధంగా ఉంది. ప్రభుత్వ తప్పిదంతో లక్షలాది మంది నిరుద్యోగులు గుబులు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. 2018 మార్చిలో 410,000 మంది టెట్ రాయిగా 43% మంది అర్హత సాధించారు. అయితే టెట్ 2 కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళా 380,000 మంది టెట్కి హాజరయ్యారు. 50% హాజరు ఉత్తీర్ణత శాతం ఇందులో నమోదు అవ్వడం జరిగిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ టీఆర్టీ పడినా డిఎస్సి పడినా మనం ప్రిపరేషన్ అనేది ముందుకు స్పీడ్గా తీసుకుపోవడం ఉత్తమం. టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్ అనేది త్వరలోనే విడుదల చేస్తారని చెప్పేసి మంత్రి గంటా శ్రీనివాస్ గారు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చూడాలి మనం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో. మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా చూస్తూనే ఉండండి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. Caught in the crossfire.